తీర్పు ప్రకారం తమకు సంబంధించిన ఆస్తిని తమకు స్వాధీనం చేయకుండా తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన అచ్చంట సుబ్బారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో గత కొన్ని సంవత్సరాలుగా తమకు సంబంధించిన ఇంట్లో మేనమామ తమ్మిశెట్టి ఆదినారాయణ కాపురం ఉంటున్నారని అన్నారు. ఆస్తిని తమకు స్వాధీనం చేయకపోవడంతో కోర్టుకు వెళ్లామని, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు. ఆ తీర్పు ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకున్న తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ముక్కు మొహం తెలియని ఒక మహిళతో తమపై ఎస్టీ ఎస్సీ కేసు పెట్టడం దారుణమన్నారు. ఈ విషయంలో తమకు రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా ఆయన అభ్యర్థించారు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, ఏ క్యాష్లో కూడా తెలియదు. పాలింగ్ లక్ష్మి అని చెప్పి రావణ్ తీసుకొచ్చి మళ్ళీ కుళాలో తీసుకొచ్చి ప్రాతిపదిక తీసుకొచ్చి అక్కడ మా మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారండి. కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు. అలా మా ఎవరో కులమైనటం కూడా మాకు తెలియదు. ఇవన్నీ రాంగ్ కేసులు, ఇవన్నీ ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఇవన్నీ చేస్తున్నాడు. కుట్రపూర్తంగా చేస్తున్నాడండి ఇవన్నీ. అసలు మాకు తెలియదండి ఇది. ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు. రకరకాల కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని బాధపడుతున్నాడు. మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నానండి. అంతే 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 అం